చేసుకుని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. దయచేసి అందరి తలలు వంచి ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా దేవా, మీకే వందనాలు ప్రభువా. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి గడిచిన వారం అంతా కూడా మీ సజీవ రేఖల కింద మీరే మమ్మల్ని భద్రంగా కాచి కాపాడి ఈ విధంగా మరొకసారి ఈ లైవ్లో నేను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన బాధ్యత కొరకు మీకే వందనాలు. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, పాటల్లోనూ ఆరుదల్లోనూ చెప్పబడుతున్న వాక్యంలో కూడా మీరు తోడైన నడిపించండి, మీ సహాయం దయచేయండి, మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోండి. మీరే మా ప్రార్థనలు ఆలకించండి, దుష్టుడేటువంటి పెత్తనం చేయకుండా మీరే కాచి కాపాడి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసు నామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. జేపిఎఫ్ పాటల బుక్లో నుంచి 159వ పాట పాడుకుందాం. 159వ పాట పాడుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతుననే పాట పాడుకుంటూ ప్రభు నా మహింపర్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, అందరు కలిసి పాడదాం. వేలాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేడాది దూడలనా, ఏలాది పొట్టేళ్ళనా, ఏడాది, అందరు కలిసి పాడదాం. వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా, కరుణ చూపి నీ సిల్వ మార్గాన నడిపించుము యేసయ్యా. వేడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేళ్ళనా, అందరు కలిసి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా,
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జేపీఎఫ్ పాటల బుక్ లో నుంచి మరొక పాట పాడుకుందాం. 233వ పాట పాడుకుని ప్రభు నా మహిమపరదాం. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపినావు అనే పాట పాడుకుంటూ ప్రభు నా మహిమపరదాం. 233వ పాట. మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, లోకాలన్నీ ఏలేరా రాజువైన నీవు, సామాన్యుల ఇంట నీ కాలు పెట్టినావు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, నీదెంత దీన మనసు నాకెంత ఘనత యేసు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. అందరు కలిసి పాడదాం. ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, మంచే లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, అది అంతమైన వాడవు, మానవుని రూపమెత్తావు, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, పరలోకమును విడచి దిగి వచ్చినావు భువికి, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా. అందరు కలిసి పాడదామా. యేసుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా యేసుని రుణము తీరునా. హల్లెలూయా, హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 172వ పాట పాడుకుందాం. నీ దయలో నేనున్నా అనే పాట పాడుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో, తెలియదయ్యా నీ
నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎడలేని ప్రేమను ఇళ్ళలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎడలేని ప్రేమను ఇళ్ళలో, చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇళ్ళలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీరెక్కల నీడలే నాకాశ్రయా దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచుమా. నీ పాదాల చింతనే నే పరవశించాలని, నాయున్నంత వరకు నీ ప్రేమ పొందాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీదే నేనేమవుదును, నీ దయలే నీదే నేనేమవుదును తెలియదయ్యా. నీ దయలోనే ఉన్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. దయచేసి కొద్ది నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రభువును ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులపైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఉండి కూడా ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఎవరున్నారని ఆలోచించొద్దు, మన కుటుంబ పరంగా ఉన్న ఎక్కడున్నా మన ఆరాధన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులపైకి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే వందనాలు, ఆలోచనకర్త మీకే వందనాలు, బలవంతుడు అయిన దేవా మీకే స్తోత్రం చెప్తాం అందరు కూడా. ఎందుకంటే ఎంతో మంది వారి కాలాలు ముగించారు అనేక వ్యాధుల చేత, ఈ కరోనా వ్యాధి చేత అనేక మంది వారి కాలాలు ముగించారు. దేవుడు మనల్ని అయితే సజీవులు గుంచినందుకు ఇస్తే నీకే వందనాలు చెప్తాం అందరు కూడా రెండు చేతులపైకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. అందరు కలిసి చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా,
ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోతా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా యేసయ్యా. ఓ నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నా దేవ ఎప్పుడైనా నన్ను విడచిదివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఓ నా దేవ ఎప్పుడైనా నన్ను విడచిదివా, నన్ను విడువలేదు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడ వేసయ్యా, నీవు 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 ఎంత మంచి దేవుడ వేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పగిడి ప్రభు నామం స్తుతిద్దాం, ఆయన నామం కనపడదాం. సిలువలో ఆయన మన కొరకు వ్రేలాడి రక్తాన్ని చిందించి మన కోసం పాపాన్ని విమోచించాడు, పాపాన్ని తీసివేశాడు. ఆ పాపాన్ని కడగడానికి సిలువలో ఆయన బలియాగం అయ్యాడు. ఆయన తలంచుకుంటూ, ఎందుకో ప్రభు నన్ను ఇంతగా ప్రేమించావు, ఎంత పాపినైనా నన్ను ప్రేమించవేసే నీకే ఉందనాలని చెప్తూ ఆయన స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్య నీకే వందనాలైనా, నన్ను ఎంతగానో ప్రేమించిన యేసయ్య మీకే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో నన్నెంతగానీవు ప్రేమించితివో దేవా, ఎందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా.
పాపము మాప నర రూపివైనావు శపము మాప నలిగి వ్రేలాడితివి పాపము బాప నలిగి వ్రేలాడితివి శాపము మాప ఇతివి నాకు చాలిన దేవుడవు నీవు నా స్థానములో నీవు నాకు చాలిన దేవుడవు నీవు నా స్థానములో నీవు ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించమన్నావు నీ రూపము నాలో నిర్మించియున్నావు నీ పోలికలోనే నివసించమన్నావు నన్ను నీలో చూచుకున్నావు నీ కృపలో నీ కొరకే నన్ను నీలో చూచుకున్నావు నీ కొరకే నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు రెండు చేతులు ఎత్తు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం ఒకసారి అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి మంచి ప్రేర మరొకసారి ఈ ఉదయకాలపు సమయంలో మరొక ఆరాధనలో ప్రవేశించి దేవుని యొక్క మాటలు వినటానికి ప్రభు మంది సహాయం చేశారు ఎలా ఉన్నారు బాగున్నారు కదా దయచేసి మీరు ఇళ్ళలో నుండి దేవుని వాక్యాన్ని విని బలపడటానికి మనం అందరూ కూడా తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు సమయంలో ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని విందాం ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాదులు ఇస్తూ ఉన్నాం మమ్మల్ని ప్రేమించి మరొక నూతన ఆరాధన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన మా దేశంలో మరి ఆయా దేశాల్లో వచ్చినటువంటి భయంకరమైనటువంటి కరోనా వైరస్ యొక్క ప్రభావం చేత మరి రోజున ఆరాధన ఈ విధంగా లైవ్ ద్వారా నాయన జరిగించుకోవటానికి ఇచ్చిన అవకాశం స్తోత్రాలు ఈ లైవ్ ద్వారా ఎన్ని కుటుంబాలైతేనైనా నీ మాటలు వింటున్నారు వారందరిని కూడా దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి నాయనా మరి మీరే నీ మాటల చేత బలపరచండి నీ మాటలే మా జీవితాలకు ఆదరణ స్వస్థత నెమ్మది ధైర్యం కలిగించేవు కాబట్టి నాయన నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ముఖ్యంగా ఆయా స్థలాల్లో ఇంట్లో ఉండి వాక్యాన్ని వంటి మా యొక్క సంఘ బిడ్డలను నాయనా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీరే మాకు బోధించమని
యేసుక్రీస్తు నామం ప్రకటించున్నాం తండ్రి. మంచి పేరారా, మరొకసారి ఈ ఉదయ కాలపు సమయంలో ఈ లైవ్ ద్వారా మరి వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరిని కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయ కాలపు సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 116వ కీర్తన ధ్యానం చేద్దాం. బైబిల్ ఉన్నవారు దయచేసి బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథం 116వ కీర్తన ధ్యానం చేసుకుందాం. యెహోవా, నా మొరను నా విన్నపములను ఆలకించున్నా, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గును, కావున నా జీవిత కాలమంతి నేను ఆయనకు మరపెట్టదును. మరణ బంధములు నన్ను చుట్టుకునిను, పాతాల వేదనను పట్టుకునిండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగిను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెడుతుని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించును. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమం విస్తరింప చేసి ఉన్నాను. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, చారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మిక ఉంచుతుని, నేను మిగులు బాధపడిన వాను, నేను తొందరపడిన వాడినై, ఈ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును. రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామను ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మృక్కుపళ్ళు చెల్లించదును, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదును. యెహోవా భక్తుల మరణము అని దృష్టికి విలువ కలది. యెహోవా నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించదును. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరము ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించదును. యెహోవాను స్తుతించడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ ఆమెన్ చెప్పారా? మంచి ప్రియరా, మరి ఉదయ కాలపు సమయంలో ఈ లైవ్ ద్వారా మళ్ళా దేవుని వాక్యాన్ని వినేటువంటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు. చూస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజున ఒక ప్రత్యేకటువంటి ఆరాధన దిమ్మగా మరి దేవుని బిడ్డలుగా మనం ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధనను మనం మట్టల ఆదివారముగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ మట్టల ఆదివారం రోజున మరి మందిరాలన్నీ కూడా చక్కటి ఈత మట్టలతోటి ఆయా మట్టలతోటి ఘనపరుస్తూ సంతోషంగా ఆనందంగా ఆరాధించేటువంటి సమయం. కానీ ఎందుకో ప్రభు మనకి అలాంటి సమయాన్ని అనుగ్రహించలేదు. అయినా పర్వాలేదు, దేవుడు ఏం చేసినా కానీ మన నీళ్ళు కొరకే చేస్తాడు. కాబట్టి ఏదేమైనా ఇండ్లలో ఉండి ఈ విధంగా దేవుని వాక్యం వినేటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగు చేసినందుకు మనం ఖచ్చితంగా ప్రభుకి వందనాలు చెల్లించాలి. మంచిది, బైబిల్ గ్రంథంలో మరి ఈ ప్రత్యేక ఆరాధన గురించి మత్తయి సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాలు వ్రాయబడి ఉన్నాయి. ఈ మట్టల ఆదివారం గురించి ఆ సందర్భం వ్రాయబడి ఉంది. మీరు మరి ఖాళీగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వచనాలు చదవండి. జ్ఞాపకం చేసుకున్నారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం. ఈ అధ్యాయాలు మీరు సావధానంగా కూర్చొని చదవండి. అందుకే బైబిల్ చదువుతున్నారా? దేవుడు ఇచ్చినటువంటి ఖాళీ సమయంలోనే దేవుని వాక్యాన్ని చదవటం, ప్రార్థన చేసుకుంటాం దేవుడు ఇచ్చిన మంచి సమయం కామండి. ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకునండి.
సమయాన్ని వృధా చేసుకోవద్దు. కాబట్టి తప్పనిసరిగా దేవుని వాక్యం చదవటం వల్ల తప్పనిసరిగా దేవుడు మనల్ని ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు. మంచిది. ఇక రాయబడినటువంటి మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ నాలుగు సువార్తల్లో కూడా ఈ సందర్భం రాయబడింది. కొన్నిసార్లు కొన్ని సందర్భాలు కొన్ని సువార్తల్లో ఉంటే కొన్ని సువార్తల్లో ఉండవు, కానీ ఈ సందర్భం అనేది నాలుగు సువార్తలు కూడా ప్రభు వ్రాయించి పెట్టించాడు. ఏమి రాయబడింది అని రాయబడి ఆ మాట చదువుతుంటే దయచేసి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గర బేత్పగే బేతయన గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటినున్న గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుని లేదు, దాన్ని విప్పి తోలుకుని రండి అన్నారు. విన్నారు కదా, ఇది యేసయ్య తన శిష్యులకు చెప్పినటువంటి ఆజ్ఞాపించినటువంటి మొదటి ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? మీరు ఎదుటినటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, వెళ్ళి విప్పుకుని తోలుకుని రమ్మని చెప్పాడు. ఇది శిష్యులకి ఆజ్ఞాపించింది. ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. మనమందరం శిష్యులమే. యేసయ్య ఏం చెప్పాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి అందరం శిష్యులమే. ఈరోజు శిష్యులు చేయవలసినటువంటి పని ఏంటంటే, శిష్యుని యొక్క మొదటి లక్షణం ఏంటంటే తప్పనిసరిగా యేసయ్య ఆజ్ఞాపించింది చేయటం. అది మనం నేర్చుకోవాల్సింది. శిష్యుడు అనగా గురువు ఆజ్ఞాపించింది చేయటం. అవును, ఆజ్ఞాపించింది చేయాలి. ఆజ్ఞాపించేసినప్పుడే మనం ఆయనకి శిష్యులు అవుతాం. కాబట్టి తప్పనిసరిగా శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే గురువు ఆజ్ఞాపించింది చేసినవాడే శిష్యుడు అని వ్రాయబడింది. మరొక మాట సందర్భం వచ్చింది కాబట్టి మరొక మాట శిష్యుడికి ఉన్నటువంటి రెండో లక్షణం కూడా మనం చదువుకోవాలి. లూకా సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 26 వచనం ఉంది. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానాడో అన్నారు. చూసారండి, అంటే తల్లి కంటే తండ్రి కంటే పిల్లల కంటే అక్క చెల్లెల కంటే భార్య కంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించడం అనేది ఎవరికైతే ఆ లక్షణం కలిగి ఉంటారో వారు శిష్యులు అని ప్రభు చెప్పాడు. మరొక మాట అన్నాడు ఆయన 14వ అధ్యాయంలో 27 వచనం. మరియు ఎవడైనా తన శిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎల్లా వాడు నా శిష్యుడు కానాడడో అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అవును కదా, యేసయ్య ఏమంటున్నాడు? నన్ను వెంబడించేవాడే నా శిష్యుడు. అవునండి, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఈడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన వెంబడించిన వాడే ఆయన శిష్యుడు అవుతాడు. వెంబడించినప్పుడు ఏమన్నాడు ఆయన? నా తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానాడన్నాడు. అవునండి, ఎవరి మట్టుకు వారు? శిలువ అంటే శ్రమ. కాబట్టి శ్రమలోనే, కష్టాల్లోనే, ఇరుకుల్లోనే, ఇబ్బందుల్లోనే, శ్రమలోనే మనం యేసయ్యను వెంబడించాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం వల్ల మరి మన క్రైస్తవత్వంలో విశ్వాసం బలహీన అవటానికి, భక్తి బలహీన అవటానికి, ప్రార్థనలు బలహీన అవటానికి, మళ్ళా లోకంలో కలిసిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి సమయంలోనే మనం నిలబడాలి. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, ఇరుకులైనా తప్పనిసరిగా మన శిలువను ఎత్తుకుని, ఎవరు శిలువారు ఎత్తుకుని నన్ను వెంబడించేవాడే నాకు శిష్యుడు అన్నారు ఆయన. కాబట్టి శిష్యుని యొక్క లక్షణాలు నేను మీకు చెప్పాను. కాబట్టి శిష్యుడు అంటే ఏంటి? ఆయన ఆజ్ఞాపించింది చేయటమే. ఆయన ఏం ఆజ్ఞాపించాడో ఆయన చెప్పింది చేయటం. ఇంకొక లక్షణం ఏంటంటే, ఆజ్ఞాపించింది చేసినప్పుడే మనం శిష్యులు అవుతాం. ఈరోజున యేసయ్య ఆజ్ఞాపించాడు, మనం ఒక దేశం యొక్క ప్రభుత్వం యొక్క అధికారంలో ఉన్నాం కాబట్టి వారు ఆజ్ఞాపించింది కూడా మనం చేయాలి. చేసినప్పుడే మనం శిష్యులు అవుతాం. కాబట్టి యేసయ్య చెప్పింది అది. శిష్యుని యొక్క లక్షణం ఏంటంటే ఆజ్ఞాపించింది చేయటం. ఒక సందర్భం వస్తే ఈ సందర్భంలో
సౌలు గురించి కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసయ్య ఎందుకు మరి సౌలును మరి తన యొక్క రాజ్యరక నుంచి తప్పించి ఆయన మరి దావీదును ఏర్పాటు చేసుకున్నాడు అని బైబిల్ చదువుతుంటే ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట రాయబడిందంటే బైబిల్ చదువుతుంటే 15వ అధ్యాయంలో ఆ మాట అంటున్నాడు ఆయన 22వ వచనంలో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొంటి వల్ల యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొంటూ పొట్టేళ్ళు కురువు అర్పించుట కంటే మాట వినటో శ్రేష్టము. విన్నారు కదూ? కాబట్టి యేసయ్య సంతోషించేది ఏంటి? ఆయన ఆజ్ఞాపించింది చేయటమే. ఆయన ఆజ్ఞాపించింది చేసినప్పుడే మనము ఆయన శిష్యులం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఈ రోజున మనమందరం కూడా ఆయన శిష్యులమే. ఆయన శిష్యులమైనప్పుడు శిష్యుని యొక్క లక్షణం ఏంటి? ఆయన చెప్పింది చేయటం, ఆయన ఆజ్ఞాపించింది చేయటం. ఇశ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు గారు ఆ రాజ్యాధికారిని పోగొట్టుకున్న కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞాపించింది చేయలేదు. అందువల్ల ఆజ్ఞాపించింది చేసినప్పుడే నాకు సంతోషం కలుగుతుంది, కానీ ఆజ్ఞాపించింది చేయలేనప్పుడు నాకు సంతోషం ఏమిటి? బలు అర్పించిన కంటే ఆజ్ఞ గైకుంటాం, పొట్టిలో అర్పించుకుంటే మరి మాట వినటం శ్రేష్టం కదా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో శిష్యుడిగా మనమందరం కూడా యేసయ్య ఆజ్ఞాపించింది చేయాలి. ఎన్నో ఆజ్ఞలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఆయన ఆజ్ఞలను మనం శిరసావహించి అనుసరించి నడిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని దీవిస్తాడు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం సామెత గ్రంథం 3వ అధ్యాయం చదువుతుంటే యేసయ్య ఇచ్చిన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడిచిన ఈ దీవులన్నీ మీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును అని చెప్పేసి అన్నాడు. అవునండి, ఆయన ఆజ్ఞలను కట్టలను అనుసరించి నడిస్తే తప్పనిసరిగా దీవించబడతాం, తప్పనిసరిగా ఆశీర్వదించబడతాం. మంచిది. మరి యేసయ్య ఏమని ఆజ్ఞాపించాడు? మీ ఎదుటటువంటి గ్రామానికి వెళ్ళండి, అక్కడ మరి కట్టబడినటువంటి గాడిద పిల్ల గాడిద ఉంటుంది, కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఉప్పుకొని దాన్ని విప్పి తోలుకొని రండి అని ఆజ్ఞాపించాడు. అవును, ఈ రోజుల్లో ఎంతోమంది ఈ యొక్క గాడిద లాంటి పరిస్థితులు ఈ లోకంలో అనుభవించడం మనం చూస్తూ ఉంటాం. చాలామంది బంధకాల్లో ఉంటుంటారు, చాలామంది మరి కట్టల చేత పీడించబడుతూ ఉంటుంటారు. ఈ రోజున అనేక రకాల బంధకాల చేత మనిషి బంధించబడి స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా, ఆనందం లేకుండా జీవిస్తున్నాడు. అవును, ఇలాంటి బంధకాలు ఉన్న వారికి అందరికీ యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానం ఏమనంటే బైబిల్లో ఆ వాగ్దానం ఆయన రాసి పెట్టించాడు. మీరు బైబిల్ చదువుతుంటే ఆ మాటలు మనకు కనబడతా ఉంటాయి. బైబిల్ చదవండి ఒకసారి. యెషయా గ్రంథంలో వ్రాయబడిన మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథములో రాయబడినటువంటి మాటలు ఈ సందర్భంగా ప్రభు రాయించినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ తరండి ఒకసారి. ప్రభువుకు 61వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమైన దేవుని పెద్దనమన ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ వాదార్చకుడును, సియోనును దుఃఖించు వారికి ఉల్లాసం ధరింపు చేయుటకును, బూడుదకు ప్రతిగా పూదండును, దుఃఖం ప్రతిగా అనంత తైలమును, భారభారతమైన ఆత్మకు ప్రతిగా శుద్ధి వస్త్రం వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. విన్నారు కదూ? ఈ రోజున యేసయ్య ఈ లోకానికి వచ్చింది కూడా ఎందుకు అనంటే ఇలాగా గాడిలాగా కట్టబడి మరి స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా బంధించబడిన వారికి విడుదల అవ్వటానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అవును, మంచిది. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ లోకంలో అనేక రకాలైనటువంటి బంధకాలు మనుషుల్ని పట్టి పీడించి స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ మాటలు మీరు వింటున్నప్పుడు బహుశా మనం కూడా ఎలాంటి బంధకాలు ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఆ బంధకాల నుంచి విడుదల కలిగించడానికి యేసయ్య లోకానికి వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చదువుతుంటే
మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనపడతా ఉంటాడు. ఆ వ్యక్తి కూడా భయంకరమైనటువంటి బంధకం చేత పిడించబడుతున్నాడు. ఏంటి ఆ వ్యక్తికి ఉన్న బంధకాలు? ఇంచుమించు 1 కాదు 2 కాదు 2 10 కాదు 20 కాదు 30 కాదు 100 కాదు, ఇంచుమించుగా 2000 దయ్యాలు పట్టుకుని బంధించబడి కుటుంబానికి దూరం అయిపోయి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, స్వస్థత లేకుండా జీవిస్తూ ఉన్నాడు. అన్నారు కదా, ఇలాంటి బంధకాలలో ఉన్న వారిని కూడా యేసయ్య విడుదల కలిగించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన విడుదల కలిగించడానికి లోకానికి వచ్చాడు కాబట్టి అలాంటి వారికి విడుదల ఇస్తారని వాగ్దానం చేశాడు. ఇలాంటి బంధకాలలో ఉన్న వారికి లోకంలో చాలామంది ఉన్నారు. అలాంటి వారికి విడుదల కలిగించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మీరు బైబిల్ చదువుతుంటే మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం చదువుతుంటే అక్కడ ఒక సహోదరి కనపడుతుంది. ఆమె ఇంచుమించుగా 12 సంవత్సరాలు బట్టి భయంకర రోగము చేత బంధించబడి ఉన్నది అని చెప్పేసి రాయబడింది. ఆమె గురించి రాయబడిన మాట, ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతా ఏమి చేసుకుని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడిను. విన్నారు కదా, ఈరోజున కొన్ని వ్యాధులు, కొన్ని రోగాలు డాక్టర్ల వల్ల కూడా కావట్లేదు. ఈరోజు మనం ఇంటా ఉన్నాం, మన దేశం మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావాన్ని చూస్తున్నప్పుడు దీనికి సరైనటువంటి మందు లేక వైద్యులు కూడా ఎన్నో రకాల తిప్పలు పడి వారిని బ్రతికించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఈరోజు 12 సంవత్సరాలు బట్టి ఈ రోగం చేత ఈమె బంధించబడి ఉంది. కాబట్టి ఈ బంధకాల నుంచి కూడా యేసయ్య ఆమెను విడుదల కలిగించాడు. ఏమిటి ఈమెను బంధించింది? రోగము ఆమెను బంధించింది. అవునండి, చాలామందికి రోగాలు బంధిస్తున్నాయి, కొంతమందికి దయ్యాలు బంధిస్తున్నాయి. ఇంకా మీ లోకాసు వారు చదువుతుంటే 7వ అధ్యాయం 39వ వచనంలో రాయబడింది, ఆమె పాపం చేత బంధించబడి ఉంది. అవునండి, చాలామంది రకరకాల అతిక్రమాలతోటి పాపాల చేత బంధించబడి దాన్ని ఎంత మానుకుందామన్నా కానీ, వాటి నుంచి ఎంత విడుదల పొందామనుకున్నా కానీ చాలామంది విడుదల పొందలేకపోతున్నారు. ఆ పాపంలోనే ఉండిపోతున్నారు. ఈరోజులో కూడా చాలామంది వ్యసనాలకు బానిసైపోయి అవి తాగటానికి తినటానికి అవకాశం లేక ఏవేవో తాగి వారి ప్రాణాలని చేతులారా పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వాటి చేత వారు బంధించబడి ఉన్నారు, వాటి కట్టల చేత బంధించబడి ఉన్నారు. కాబట్టి ఆ బంధకాలు ఉన్న వారికి విడుదల అవ్వటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి గమనించండి, మరొకసారి యువదీకాల సమయంలో ఈ మాటలు చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎవడు ఏ బంధకాలు ఉన్నా, అనగా దయ్యముని చేత పిడించబడుతున్నా, రోగముని చేత పిడించబడుతున్నా, ఎలాంటి పాపం చేత బంధించబడుతున్నా, అది ఎలాంటి పాపం అయినా సరే యేసయ్య ఆ పాపం నుంచి నీకు విడుదల అవ్వటానికి ఆయన లోకానికి వచ్చాడు. మీరు మంచిది, ఇంకా బైబిల్ ఏ మాటలే కాకుండా ఇంకా బైబిల్లో చాలా బంధకాలు ఉన్నాయి. అలాగని చెప్పి దేవుని బిడ్డలకు బంధకాలు రాలేదంటే బంధకాలు వచ్చినాయి. మీ బైబిల్ చూస్తుంటే నిర్గమాకాండం 14వ అధ్యాయం చదువుతున్నప్పుడు కూడా అక్కడ బంధకాలు వేరుగా ఉన్నాయి. అక్కడ మోషే గారు ఇజ్రాయేల్ జనగాన్ని ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చే ప్రాంతానికి వచ్చేటప్పుడు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఆ ఎదురొచ్చినప్పుడు ఎదురుగుండా సముద్రం వెనకాల చూస్తే ఆ యొక్క ఫరో సైన్యం. ఏం చేయాలండి? మధ్యలో వారు బంధించబడి ఉన్నారు. కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం కూడా అలాంటి బంధకాల్లో ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ముందు చూస్తే ఏంటంటే సముద్రం, వెనక చూస్తే మరి శత్రువులు. ఏం చేయాలి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు? కొన్నిసార్లు దేవుని బిడ్డలుగా మనం కూడా ఇలాంటి బంధకాలు గుండా వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటప్పుడు మనం యేసయ్య వైపు చూడటానికి ప్రయత్నం చేయాలి. ఇదో బంధకం. కాబట్టి కొంతమంది విశ్వాసుల జీవితంలో, కొంతమంది భక్తుల జీవితంలో ఇలాంటి బంధకాలు దేవుడు అనుమతించాడు. అయినా అక్కడేమి వారు నష్టపోలేదు. దేవుడు చక్కటి మార్గాన్ని వారికి సరాన్ని ఎందుకు చెప్తున్నటువంటి మాటలో దేవుడు ఈ లోకానికి ఎందుకు ఆయన మానవుడిగా వచ్చాడు అని అంటే బంధకాలలో ఉన్న వారికి విముక్తి కలిగించడానికి, విడుదల కలిగించడానికి వచ్చాడు. అది దయ్యములైనా, రోగములైనా, పాపములైనా, ఎలాంటి బంధకాల్లోనైనా విడుదల కలిగించడానికి మనం ఆయన మనల్ని విడుదల కలిగించి మనల్ని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆయన ఉంచడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మీరు బైబిల్ చదువుతుంటే కృత నిబంధనలో సంఘం కూడా అలాగే బంధించబడి ఉంది. అపోస్తలుల కార్యగ్రంథం
ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు అక్కడ కూడా సంఘము చాలా బంధకాల్లో ఉన్నట్టుగా బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. బైబిల్ చదువుతున్నారు దీనిది ఒకసారి బైబిల్లో 8వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడినమాట చదువుతుంటే, ఆ కాలం అందు యెరూషలేముని యెరూషలేములోని సంఘమును గొప్ప హింస కలిగినందున అపొస్తల పందో యూదయ సమరయ దేశములందు చెదరిపోయిరి. 3వ వచనం సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఊడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయచ్చును. విన్నారు కదా, ఈరోజు సంఘము కూడా బంధకాల్లో ఉన్నట్టుగా ఇండ్లలోనే బంధించబడి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. చాలా హింస, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాబట్టి సంఘము కూడా అనేక సార్లు బంధకాల్లో ఉండటం చూస్తున్నాం. కృత నమ్మ సంఘం కూడా బంధకాల్లో ఉంది, వాటి ప్రార్థన సంఘాలు కూడా విశ్వాసులు బంధకాలు ఉన్నారు. ఎలాంటి బంధకాలు ఉన్నా ప్రభు తప్పనిసరిగా విడుదల కలిగించడానికి, విముక్తి కలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ మట్టల ఆదివారం రోజున మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక అంతకంటే విచిత్రమైనటువంటి సంఘటన మీరు చదువుతుంటే యోహాను సువార్తలో 11వ అధ్యాయం చదువుతుంటే వ్రాయబడిన మాట, 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు ప్రభు యొక్క మరి ప్రియమైనటువంటి స్నేహితుడు ఏంటంటే చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. 11వ అధ్యాయం చదువుతుంటే అక్కడ ఆయన అంటే మరణం చేత బంధించబడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్ చదువుతుంటే దయచేసి ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వ అధ్యాయం 43వ వచనం ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రం కట్టబడిన వాడై వెలుపులకు వచ్చెను. అతని ముఖమును రుమాలు కట్టిండెను. అంతటి యేసు మీరు అతని కట్లు విప్పుపోయినాడని వారితో చెప్పెను. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? నిజమండి. ఒకవేళ ఇందాక మనం చదువుకున్నటువంటి బంధకాలు కట్లు ఒకవేళ తేలిగ్గా అనిపించవచ్చు, కానీ ఈయన చనిపోయి సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో పెట్టబడి ఉన్నాడు. ఊహించుకున్నాడు ఒకసారి సమాధిలో పెట్టబడిన వాడు ఎలా ఉంటాడండి? వాళ్ళే అంటున్నారు అక్కడ, ఇప్పుడు మనం వెళ్తున్నాం కానీ అతడు వాసన కొడతాడు, బయట భయంకరంగా కొంపు కొడతాడు, వెళ్ళి ఆయన ఏం చేస్తాం అని చెప్పేసి అంటున్నారు. కానీ చూడండి ఒకసారి 40వ వచనంలో అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనిను. విన్నారు కదా, దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, మనం నమ్మితే మనం ఆయన విశ్వాసం ఇస్తే ఎలాంటి బంధకాల నుంచి అయినా దేవుడు విడుదల కలిగి చేయగలడు. అదే మాట చెప్తున్నాడు ఆయన, మీరు నమ్మండి, అవి దయ్యముల చేత బంధించబడిన కట్లయినా విప్పుతాను, మీరు నమ్మండి రోగముల చేత కట్టబడిన కట్లయినా విడుదల కలిగిస్తాను, మీరు నమ్మండి పాపముల చేత కట్టబడిన కట్లయినా విడుదల చేస్తాను, మీరు నమ్మండి సంఘ బిడ్డలుగా ఉండి ముందు సముద్రము వెనకాల శత్రువు కలిగినటువంటి బంధకాలైనా విడుదల కలిగి చేస్తాడు, మీరు నమ్మండి మీరు ఎలాంటి మరణకంటువంటి రోగము చేత బంధించబడినా కానీ ఆ కట్ల నుంచి విడుదల కలిగి చేస్తాను అన్నాడు. ఇది ప్రాక్టికల్గా దేవుడు చేసి చూపించాడు. సమాధి చేయబడి 4 దినాలు సమాధిలో ఉంటే ఏమని పిలిచాడండి ఆయన? లాజరు బయటికి రా. అద్భుతం కదా, ఇది ప్రపంచానికి అందరికీ మహా గొప్ప అద్భుతం అవునండి. కాబట్టి తప్పనిసరిగా ఆయన బంధించబడింది, మరణం చేత బంధించబడ్డాడు, చనిపోయాడు ఆయన, సమాధి చేయబడ్డాడు, కొళ్ళు వాసన వచ్చేస్తుంది. అయినా కానీ యేసయ్య మాట అంత శక్తి గలది. ఆయన ఆజ్ఞాపిస్తే ఏ వ్యాధి అయినా, ఆయన ఆజ్ఞాపిస్తే ఏ దయ్యపు శక్తి అయినా, ఏ ఆయన ఆజ్ఞాపిస్తే ఎలాంటి సముద్రమైనా, ఆయన ఆజ్ఞాపిస్తే ఎలాంటి సృష్టిలో ఎలాంటి విపత్కాలు జరిగినా, ఆయన ఆజ్ఞాపిస్తే సమస్తం జరుగుతాయి. ఆయన మాట సెలవిచ్చాడు, వెంటనే ఆ కట్ల చేత లాజరు బయటకు రావటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నమ్మండి, తప్పనిసరిగా నమ్మనండి, నమ్మితే ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. ఏమన్నాడు చదివాడు కదా, మీరు చూతురని నేను నీతో చెప్పలేదా అన్నాడు ఆయన. నమ్మండి, యేసయ్యనందు విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఈ రోజున మనం ఈ బంధకాల గురించి వింటున్నప్పుడు మనకు అర్థమయ్యేది, మనం కూడా బంధకాలు ఉన్నాం కదండి, ఇంచుమించుగా 8 దినాలు బట్టి ఉన్నాం, లెక్కలు కడుతున్నారా 8 దినాలు బట్టి ఉన్నామో, ఇంచుమించుగా 16 దినాలు బట్టి బంధకాల్లో ఉన్నామండి, లాక్డౌన్లో ఉన్నామండి, కుటుంబాలు ఉన్నామండి అంటున్నారా? ప్రార్థన చేయండి, తప్పనిసరిగా ఎలాంటి బంధకాలైనా యేసయ్య మనకు విడుదల ఇస్తాడు అని విశ్వాసంతో ప్రార్థించండి. ముందున్న రోజుల్లో
దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇస్తాడు. ఏమండి వింటున్నారా? అంతేకాదు ఇంకా బంధకాల గురించి మనం జ్ఞాపకం చేస్తూ ఉంటుంటే అపొస్తలుల కార్యగ్రంథం 10వ అధ్యాయంలో ఏమంది, అక్కడ కూడా పేతురు గారు చరసాలలో బంధకాల్లో ఉన్నాడు, సైనికులు కాపలా ఉన్నారు. ఆ బంధకాల నుంచి విడుదల ఎలాగ కలిగించారో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అపొస్తలుల కార్యగ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం, పేతురు చరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించినారు. దేవునికి స్తోత్రం. ఇంతకీ మీకు ఒక విషయం అర్థమవుతుందా? ఎలాంటి బంధకాలున్నా, ఎలాంటి బంధకాల నుంచి విడుదల కలగాలన్నా, విముక్తి కలగాలన్నా, బైబిల్ ఇచ్చేటువంటి సలహా, ఒక దైవజనుడిగా బైబిల్ ఇచ్చేటువంటి సలహా ఏంటంటే, ఎలాంటి బంధకాలున్నా, ఎలాంటి కట్లున్నా విడుదల కలిగించడానికి ఒక మార్గం, ఒక విలువైనటువంటి మార్గం ఒకటే, ఏంటది? ప్రార్థనే. ప్రార్థన ద్వారానే బంధకాల నుంచి విడుదల పొందగలం అని బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అద్భుతంగా ప్రభు పేతురును ఎలా విడుదల చేశాడు? మనుషుల సహాయం కోరాడా? కాదు. సంఘస్థుల సహాయం కోరాడా? లేదు. సంఘం చేసిన పని ఒకటే, ఉన్న చోటే ఒకర ఏం చేశారు, అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. అదో గృహం. ఏమండి, ఆ గృహంలోనే ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడున్నటువంటి వారు అక్కడమే. ఒకవేళ దేవాలయానికి వచ్చేటువంటి పరిస్థితులు దేవుడు మనకి అనుమతి ఇవ్వకపోయినా ఇంటికాడే ఉండి కుటుంబ సభ్యులు ఎవరికి వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పనిసరిగా ఈ బంధకాల నుంచి విడుదల చేస్తాడు. ఏమండి, నమ్మండి, తప్పనిసరిగా దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మన పట్ల చేయగల గొప్ప శక్తిగల దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలాగా బైబిల్ చదువుతుంటే అపొస్తలుల కార్య గ్రంథంలో కూడా 16వ అధ్యాయం మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. పౌలు శిష్యులు కూడా చరసాలలో బంధించబడి ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మన పితరులు కూడా ఆ సందర్భాల్లో ఏదో ఒక కారణాన బంధించబడి ఉన్నారు, కట్లతో ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడండి, ఆ బంధకాలను అలా ఉంచేశాడా? ఉంచలేదు. అలాంటి బంధకాలు ఉన్నప్పుడు పౌలు శిష్యులు ఎలాంటి బంధకాలండి? ఇంకా మనకు అలాంటి బంధకాలు లేవు. 24వ వచనం చదువుతుంటే 16వ అధ్యాయంలో అతడు అట్టి ఆజ్ఞను పొంది వారి లోపలకు సరసాలను త్రోచి వారి కాళ్ళకు బొండ వేసి బిగించను. నిజంగా ఎంత సేవించండి మనకి వారితో పోల్చుకుంటే. ఇలాంటి బంధకాలు పెట్టారా ఇంట్లో? ఇలాంటి బండలు వేసి బిగించారా? లేదు కదా. మీ శుభ్రంగా ఎక్కడున్న వారు అక్కడ తిని ప్రార్థన చేసుకునండి అని అవకాశం ఇచ్చారు కదా. ఇలాంటి బంధకాలు లేవు కదా. మనకంటే చాలా విపరీతమైన బంధకాలు కదా వీళ్ళకి. అయినా సరే వాళ్ళు ఏం చేశారు, బండ్లు వేసి బిగించినప్పుడు ఇంకేమి చేయగలమని చింతిస్తూ దిగులు పడుతూ గృహాల్లోనే శుభ్రంగా తిని పడుకుంటున్నారంటారా? జైలు వాళ్ళు ఏం చేశారండి? 25వ వచనంలో రాయబడిన, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శిష్యుల్లో దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అద్భుతం కదా. ఏం చేస్తున్నారండి, ఒక రెండు పనులు కనపడుతున్నాయి. ఒకటి ఏంటండి, మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఖైదీలు వినుచుండని. మంచి సందర్భం దేవుడు మనకిచ్చాడు. ఉన్న గృహాల్లోనే పిల్లలకి చక్కటి కీర్తనలు నేర్పించండి. మన పాటల పుస్తకం ఉంది కదా, ఆ పాటల పుస్తకం తీసుకుని చక్కగా ప్రతి పాట నేర్పించండి. అందరూ నేర్చుకునండి. ప్రభువుకి పాటలు పాడి ప్రభుని ఘనపరచండి. ప్రార్థించటం అనేది నేర్చుకునండి. ఎందుకంటే సంఘముగా కూడుకుని ఒకవేళ అవకాశం ఉండకపోవచ్చు, కానీ కుటుంబంతో కూడుకుని ప్రార్థించేటువంటి అవకాశాన్ని ప్రభు మనకిచ్చాడు. అలాంటి ప్రార్థన చేసినప్పుడు కీర్తనలు పాడుతున్నప్పుడు అది ఏం జరిగింది, 26వ వచనంలో రాయబడి, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చరసాల పునాదులు అదిరిను, వెంటనే తలుపులని తరుచుకున్న అందరి బంధకములో ఓడిను. దేవునికి స్తోత్రం చెప్పండి, మరోసారి గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని బిడ్డలుగా మనం ప్రార్థించినప్పుడు, కీర్తనలు పాడినప్పుడు తప్పనిసరిగా ఎవరికి ఏ బంధకాలు ఉన్నా కానీ అందరి బంధకాలని దేవుడు అని విడుదల కలుగజేస్తాడో. ఏమని నమ్ముతున్నారా? అందరి బంధకాలు, ఎలాంటి బంధకాలు ఉన్నా కానీ విడుదల కలుగజేస్తాడు. కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. ఈ మట్టలాదివారం రోజున ప్రభువు చెప్తున్నటువంటి శిష్యులకు ఏం చెప్పాడండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి కట్టబడినటువంటి గాడిదను గాడిద పిల్లను విప్పి నా దగ్గరకు తోలుకుని తీసుకుంటారండి అని చెప్పేసి అన్నాడు ఆయన. అవును,
కట్టబడిన వారికి గొప్ప విడుదల. ఎలాంటి బంధకాల్లో ఉన్నా కానీ ఆయన గొప్ప విడుదల కలిగజేస్తాడు. దయ్యముల చేత బంధించబడుతున్నామా, విడుదల కలిగజేస్తాడు. రోగముల చేత బంధించబడుతున్నామా, విడుదల కలిగజేస్తాడు. పాపము చేత బంధించబడుతున్నామా, విడుదల కలిగజేస్తాడు. సంగముగా కూడుకుని ఒకవేళ బంధకాలు ఉన్నారా, విడుదల కలిగజేస్తాడు. ఎలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి మరణకరమైన బంధకాలు ఉన్నా కానీ దేవుడు తప్పనిసరిగా మన బంధకాల నుంచి విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు అంటానికి మట్టల ఆదివారమే మనకు జ్ఞాపకము తెస్తుంది. కాబట్టి అర్థం చేసుకునండి, తప్పనిసరిగా మీరు ప్రార్థించండి, మరి ఉన్న చోటే దేవునికి స్తుతించండి. తప్పనిసరిగా మన బంధకాల నుంచి విడుదల కలిగజేస్తాడు. ఆయన మరి వెళ్ళి తోలుకురమ్మంటే వాళ్ళు ఏం చేశారండి, మీరు 7వ వచనం చదివితే మార్కు సువార్త 11వ అధ్యాయం 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు తాను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. విన్నారు కదూ, ఈ రోజున ఆ కట్టబడినటువంటి గాడిద యొక్క స్థితిని యేసయ్య గుర్తించారు. ఈ రోజున మనం కూడా ఆయా రకాల కట్టులతో బంధకాలతో ఉన్నాం. యేసయ్య చూస్తాడండి. కాబట్టి ఆ కార్యం చూసినప్పుడు, గాడిద పిల్లను చూసినప్పుడు ఆయన్ని గుర్తించిన దేవుడు. ఈ రోజున మనం ఏ బంధకాలు ఉన్నామో, ఏ కట్టులో ఉన్నామో, మనల్ని కూడా బంధకాల నుంచి విడుదల కలుగజేస్తాడు. బైబిల్ చదువుతుంటే అక్కడ రాయబడిన మాట ఒకసారి జ్ఞాపకంగా 11వ అధ్యాయం 2వ వచనంలో, మీరు మీ గ్రామానికి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదంట. నాకు చూసారా, ఎప్పుడు ఎవరు కూడా కూర్చోలేదంటే అంటే ఎవరు గుర్తించలేదు, ఎవరు దాని స్థితిని గమనించలేదు. నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా, ఎవరు నీ బంధకాలను తెంచినా తెంచకపోయినా, విడుదల కలిగించకపోయినా కలిగించకపోయినా కానీ యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడు. మీరు బైబిల్ చదువుతుంటే 73వ కీర్తనలో 25వ వచనంలో ఒక మాట రాయబడింది, ఆకాశమందు నీవు నా, నీవు తప్ప నాకెవరున్నాడు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదన్నాడు. అవునండి, నీ బంధకాల నుంచి నిన్ను ఎవరిది విడుదల కలిగించకపోయినా, నీ కట్ల నుంచి ఎవరు విడుదల కలిగించకపోయినా, అది ఏ బంధకాలైనా ఏ కట్లైనా తెంచడానికి విడుదల కలిగించడానికి ఈరోజున ఈ మట్టల ద్వారాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా బంధకాలను విడుదల కలిగించేటువంటి యేసయ్య మనకున్నాడని గుర్తించి మనకున్న ప్రతి బంధకాన్ని కట్లను మనం ప్రభు దగ్గర విన్నవించినప్పుడు ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆ బంధకాల నుంచి విడుదల కలిగజేస్తాడు. ఈరోజున ఆ బంధకాల నుంచి విడుదల కలిగించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడండి. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో మన జన్మ కర్మ పాప నిమిత్తం శిలువలో తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు. మండు పండ్లు 3 మీకుల మధ్య ఆయన బంధించబడి ఉన్నాడు. ఆయన చేతులు బంధించబడి ఉన్నాయి, ఆయన కాళ్ళు బంధించబడి ఉన్నాయి, ఆయన తల బంధించబడి ఉంది. ఏం చేయాలి? అలాంటి సందర్భంలో యేసయ్య ఏం చేశాడు తెలుసా? ఆయన బంధకాలుంటూ ఆయన కట్లతో బంధించబడి ఉంటూ భూమికి ఆకాశానికి వ్రాలాడుతూ ఆయన మండు పండ్లు వ్రాలాడుతూ మరియు ఆ ఉల్లంతా కూడా వీపంతా కూడా నాగడ చాలవుడు దుంచబడి మరి ముళ్ళతో మరి తల మరి బంధించబడి మూకులతో కాళ్ళు చేతులు బంధించబడి ఉంటే యేసయ్య ఏం చేశాడు అప్పుడు అంటే, చదువుతుంటే లూకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో మీరు ఎరుగురు గనక నేను క్షమించమని ప్రార్థన చేశాడు. యేసయ్య శిలువ మీద ఆయన బంధించబడినప్పుడు, ఆయన కట్ల చేత బంధించబడినప్పుడు ఆయన చేసింది ఏమిటి అని అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు నా మనకి స్తోత్రం. శిలువ మీద కూడా యేసయ్య ఖాళీగా లేడు. ఆయన శిలువ మీద బంధించబడి మన పాపం నిమిత్తం, మన 2 చేతుల ద్వారా చేసిన పాపం నిమిత్తం, మన కాళ్ళ ద్వారా చేసిన పాపం నిమిత్తం, మన తల ద్వారా వచ్చేటువంటి అపవిత్రమైన తలంపు నిమిత్తం శిలువలో ఆయన వ్రాలాడి ఆయన బంధించబడి ఆయన విలువైన రక్తాన్ని చిందించి ఆయన శిలువలో మనందరి కోసం విజ్ఞాపన చేశాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. అవును, కాబట్టి ఆయన చేసినటువంటి ఆ ప్రార్థన వీరిని ప్రపంచున్నటువంటి మానవాలమైన మనందరి బంధకాలను తెంచింది. దేవునికి స్తోత్రం.
ఆయన చిందించిన రక్తం ద్వారా మనందరూ బంధకాల నుంచి విడుదల కలిగించండి. ఆయన పొందినటువంటి దెబ్బల చేత మనందరి బంధకాలను కూడా తెంచబడటానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి యేసయ్య చేసినటువంటి గొప్ప త్యాగం, ఆయన శిలువలో బంధించబడి ఆయన మండుటెండ్లో రేలాడబడి ఆయన మరణించి సజీవుడిగా తిరిగి లేచటం వల్ల ఈ రోజున మనమందరి బంధకాలను విడుదల కలిగించడానికి ప్రభు సహాయం చేశాడు. మంచిది. మరి ఉదయ కాలపు సమయంలో మరి మట్ల ఆదివారం రోజున ప్రభు మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం ఎలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి బంధకాల్లో మరి స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా జీవించినా తప్పనిసరిగా అలాంటి బంధకాల్లో ఉన్న వారికి యేసయ్య విడుదల కలిగించేటువంటి గొప్ప మరి దినముగా ఈరోజు మట్ల ఆదివారాన్ని మనం అనుసరిస్తూ ఉంటా. మనం ఆ అనుసరించి ఆ యొక్క పండుగను మనం ఎంతో గొప్పగా చేసుకుంటూ ఉంటాం. దేవుని మనకు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మరి వచ్చినటువంటి ఆ గాడి దినం ఏం చేశారు, ఒకసారి మీరు బైబిల్ చదువుతుంటే 11వ అధ్యాయంలో రాయమన్నమాట, 7వ వచనం, వాడు గాడిద పిల్లని యేసు నద్దుకు తోలుకుని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దాడి పొడిగిన పరిచరి, కొందరు తమ పొలములు నరికిన కొమ్మలను పరిచరి, మరియు ముందుగా విలుచున్న వారు వెనుక వచ్చిన వారు జయము ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడిన దాకా. విన్నారు కదూ, ఎంత గౌరవం అండి, ఎంత ఘనత అండి. ఈ రోజున కట్టబడినటువంటి గాడిది యొక్క కట్లు ఇప్పి యేసు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆ దాని మీద ఆయన ఆశీనులా ఉండెను అని బైబిల్ చదువుతుంటే మనకు అర్థమవుతా ఉంది. తప్పనిసరిగా ఆ గాడిదకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నప్పుడు నిజంగా ఒకప్పుడు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం లేదు, ఆనందం లేదు. కానీ ఆనందమైనటువంటి స్వేచ్ఛ లేనటువంటి ఆ గాడిదకి ఈ రోజున గొప్ప స్వేచ్ఛ, ఘనత, గౌరవం, సంతోషం కలిగించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ రోజున ఈ మట్ల ఆదివారం రోజున మరొకసారి మీకు అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, మన ప్రపంచంలోటువంటి మానవాళమైన మనందరి బంధకాల నుంచి విడుదల కలిగించడానికి, కట్లను తంచడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. కాబట్టి అర్థం చేసుకుని ఇంకెలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి కట్లు చేత మనం బంధించబడి ఉన్నా, ఆ దయ్యపు శక్తి చేత కట్టబడిన కట్లైనా, రోగాల చేత కట్టబడిన కట్లైనా, పాపం చేత కట్టబడిన కట్లైనా, సంఘముగా కూడి కట్లైనా, లేకపోతే వ్యక్తిగతం కట్లైనా, విశ్వాసులైన మీరు కూడా అలాంటి కట్టలో ఉన్నా, అలాంటి కట్ల నుంచి విడుదల కలిగించడానికి యేసయ్య నీకు సిద్ధంగా ఉన్నాడని నిన్ను ఆయన బలపరుస్తూ మరొకసారి మాట్లాడేవారం రోజున మనతోటి మాట్లాడుతున్నారు. కాబట్టి నమ్మండి, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు. ప్రతి కట్లను, ప్రతి బంధకాలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక అని మీరు ఉన్న చాటే ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా యేసయ్య ఈ కట్ల నుంచి, బంధకాల నుంచి విడుదల కలుగజేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా, క్రైస్తవ సంఘాలుగా, సేవకులుగా మనమందరం కూడా చేయవలసిన పని ఒకటే. ఈరోజున మనం కూడా ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వైరస్ యొక్క బంధకాలను బట్టి మనం ఇండ్లలోనే కట్టబడిన వారుగా, మన లాక్డౌన్ చేయని వారు వారుగా ఉన్నాం. కాబట్టి ఉన్న చోటే మనము ఇలాంటి వైరస్ యొక్క ప్రభావం నుంచి, ఈ తెగుల యొక్క ప్రభావం నుంచి విడుదల కలిగించమని, విముక్తి కలిగించమని ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన బంధకాలను స్థించుతాడు, విడుదల కలిగిస్తాడు, స్వేచ్ఛిస్తాడు, స్వాతంత్రం ఇస్తాడు. అంటే గొప్ప గౌరవము, ఘనత, అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు దీవెన యేసయ్య మన ముందున్న దినాల్లో ఇస్తున్నాడని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. తప్పనిసరిగా దేవుడు మన యొక్క ప్రార్థనలకు ఇస్తాడు. రాబోయే దినాల్లో మళ్ళా ప్రభుని స్తుతిస్తాం, ప్రభుని ఆరాధిస్తాం. నమ్మండి, ఉన్న చోటే తప్పనిసరిగా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాదిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలపు సమయంలో మరోసారి నాయన ఏప్రిల్ మాసములో నాయన 5వ తారీఖున మళ్ళా మరొక ఆరాధనలు పాల్గొనడానికి మీరు సహాయం చేశారు. ఈ మట్టల ఆదివారం రోజున మిమ్మల్ని స్తుతించి కృపకు దయచేశారు. ఇదనైనా ఆనాడు కట్టబడిన గాడిద పిల్ల యొక్క కట్లు తంచటానికి మీరంతగా నాయన ఆజ్ఞాపించారు. ఈ రోజున ప్రపంచంలో మానవాళి మన మేము ఏ రకాల బంధకాలతో, కట్లతో పీడించబడుతున్నామని, అయినా ఆ బంధకాల నుంచి విడుదల కలిగించిన గొప్ప దేవుడిని ఉన్నావని
జ్ఞాపకం చేసుకుంటున్నాం. బంధకాలను వారికి విడుదల కలిగించడానికి ఈ లోకానికి వచ్చావని మీరు చెప్పావు నాయన. కాబట్టి ఎలాంటి బంధకాలు ఉన్నా, ఎలాంటి కట్లు ఉన్నా, అవి ఎలాంటి కట్లు అయినా ఎలా బంధకాలు అయిన విడుదల కలిగించుతావు గొప్ప దేవుడు అని జ్ఞాపకం చేసుకుని ప్రార్థించి నిన్ను స్తుతించి ఆ కట్ల నుంచి విడుదల కలగడానికి సహాయం దయచేయండి. ఇందులో ఉండి ఎవరెక్కడ ప్రార్థన చేసినా కానీ, ఎవరెక్కడ పాటలు పాడుతున్నా కానీ, ఆ గృహాల్లో నాయన చేస్తున్న ప్రార్థనలు స్థుతులు మీరు ఆలకించండి నాయన. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా రాష్ట్రంటువంటి నాయన మరి జిల్లాలను, మా జిల్లాలను, మండలాలను, మండలాలను, గ్రామాలను పట్టిపిడుస్తున్నటువంటి ఈ భయంకరటువంటి ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం నుంచి, ఈ బంధకాల నుంచి, తెగుల నుంచి నజరేయుడని యేసుక్రీస్తు నామములో విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా సహాయం చేయండి నాయన. ప్రతి గూడాన్ని, ప్రతి పాలాన్ని కూడా మీకు కాపుదారు దయచేయండి. స్థానిక సంఘాలను, సావుకులు కూడా మీకు కాపుదారు దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. దీనికోసం ప్రయాసపడుతున్నటువంటి మా దేశాధికారులను, రాష్ట్ర అధికారులను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేశ ప్రధాని గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, ప్రభా ఎమ్మెల్యేలను, నాయన మంత్రులను, ఎంపీలను, మంత్రులు కూడా జ్ఞాపకం చేసుకునండి. వారికి మీ పనులకు జ్ఞానం ఇచ్చి దీని నుంచి విడుదల కలిగించే మార్గం మార్గం చూపించండి. ప్రభా సహాయం దయచేయండి నాయన. మీకు స్తోత్రాలు. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, మెడికల్ డిపార్ట్మెంట్ వారిని కాపాడండి నాయన. నాయన మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కాపాడండి. ఎన్ని రీతిలుగా ఎంతమంది ప్రయాసపడుతున్నారో నాయన, ఈ భయంకర వైరస్ ప్రభావం నుంచి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి ఆయా నాయన. మరి ప్రాంతాల్లో దైవజనులు, సంఘాలు చేస్తున్న ప్రార్థనలు, కుటుంబాలు చేస్తున్న ప్రార్థనలు, స్థుతులు మీ సన్నిధిగా చేర్చి ఈ భయంకరటువంటి నాయన ఈ వైరస్ యొక్క ప్రభావం నుంచి విడుదల కలిగించండి. ఈ బంధకాల నుంచి విడుదల కలిగించండి. రాబోయే దినాలు మేమే మరింతగా నిన్ను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిన్ను స్థుతించి మీ ద్వారా వచ్చే గొప్ప ఘనతను, గౌరవాన్ని పొందుకుంటానికి సహాయం చేయమని చెప్పిన మాటలు మా అందరి హృదయాల్లో నాయన ఫలింప చేయమని, నే ఉన్నామని ధైర్యంతో నాయన మేము ప్రభా నిన్ను బట్టి ధైర్యం ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మాకు ఉన్నటువంటి బంధకాన్ని చివరి కలిగించడానికి ఈ లోకానికి మీరు వచ్చారు నాయన. 33 సంవత్సరాల లోకంలో జీవించారు. మా జన్మ కణం పాపలను సిలువులో నీ విలువైన రక్తాన్ని, నీ విలువైనటువంటి ప్రాణాన్ని పెట్టారు ప్రభా. మరణించి సజీవుడు తిరిగి లేచారు. కాబట్టి మా బంధకాన్ని పెంచడానికి నువ్వు సిలువులో బంధించబడి ఉన్నావు. సిలువులో విలువైన రక్తాన్ని చెందించావు, మరణించావు, సజీవుడు తిరిగి లేచావు అనేటువంటి మరో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేను స్తుతిస్తూ నాయన గొప్ప దేవుడిని ఉన్నామని గుర్తుపెట్టుకుని ఏ మరణమైనా, ఏ తెగులైనా, ఏ సాతాను శక్తుల ప్రభావమైనా, ఏ యొక్కనైనా విపత్తు అయినా మాకు విడుదల కలిగించడానికి గొప్ప దేవుడిని ఉన్నామని గుర్తుపెట్టుకుని నాయన నీ మీద ఆనుకుంటూ ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ విడుదల పొందడానికి సహాయం చేయమని మీరు స్థానిక సంఘాలను, సాగును దీవించండి, ఆశీర్వదించి ప్రభావ సహాయం చేయండి. నాకు అప్పగించినటువంటి నాయన ఉదరి వారి పలము, చారి పలం, ముఖాము సంఘటనలు కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ గృహాల్లో వారు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలపించి వారికి మీకు కాపుదల దయచేయండి. మా ముఖాము గ్రామాన్ని కాపాడండి. గ్రామంలో గూడాలను, పొలాలను కాపాడండి. ప్రభా సహాయం దయచేయండి. ప్రతి గృహం చుట్టూ కూడా మీకు కంచి వేయండి. కాపుదర దయచేయండి. స్థానిక సంఘాలను, సేవకుల చుట్టూ మీకు కంచి వేయండి. కాపుదర దయచని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని నాని స్థానికంగా ప్రయాసపడిన వాలంటీర్స్ని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి నాయన. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని, సచివాలయం డిపార్ట్మెంట్ వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దయచేయమని ఈ స్థలం చేసే ప్రతి ప్రార్థన మీ సన్నిధి చేర్చే మరి జవాబు దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభువాలు పొందమని యేసుక్రీస్తు నామం ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచి పిల్లారా, వర్తమానం ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రేపొచ్చే శుక్రవారం, మరి మంచి శుక్రవారం, గుడ్ ఫ్రైడే, మరి ఆరాధన ఉంటుంది. లైవ్ ద్వారా మీరు వీక్షించండి, చూడండి, అందరికి తెలియచేయండి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు కూడా యేసు ప్రభు పలిగినటువంటి, శిలువ మీద పలిగినటువంటి మరి 7 మాటలు వినటానికి దేవుడు మంచి అవకాశం. కాబట్టి మీరు ఇందులోనే కూర్చుని, మరి అక్కడ కూర్చుని వినండి. ప్రతి మాట విని ఆత్మీయంగా బలపడి ప్రభువు చేసిన మేలును బట్టి ప్రభుని స్తుతిద్దాం. అలాగే మరి ఆదివారం కూడా ఈస్టర్ ఆరాధన ఉంటుంది. కాబట్టి ఆరాధనలో కూడా లైవ్ ద్వారానే 10 గంటలకి మరి మీకు ప్రసారం ఉంటుంది. తప్పనిసరిగా ఆ లైవ్ ద్వారానే విని ఆత్మీయంగా బలపడడానికి తీర్మానం చేసుకుందాం. కాబట్టి మీకోసం మేము ఇండ్ల కాడే ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఇండ్ల కాడ ఉండి మా కోసం ప్రార్థన చేయండి. ప్రభు మళ్ళా మనకు అవకాశం ఇచ్చేంత వరకు కూడా ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తమైతే అలాంటి కలుసుకునేటువంటి, అందరం కలుసుకుని
ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిస్తాడు. అంతవరకు ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.